ಮಟ್ರ ಸರ್. ಅವ್ನು ಸರ್ ತಿಳಿ ಸರ್ ಸರ್. ఇతని పేరు సింహాద్రినాయుడు. ప్రతి యుగంలో ఒక రాక్షసుడుంటాడు. అలాగే ఈ కర్ణులకి వీడే బకాసురుడు. కర్ణుల్ని ఇతని కనుసైగలతో భయపెడుతూ, రాజకీయ నాయకుల అండతో ప్రజల్ని హింసిస్తూ ఒక ఆర్థిక శక్తిగా ఎదిగాడు. వేల కోట్లు దోచుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారాలన్నది సింహాద్రినాయుడి ఆలోచన. వీడికి ఎవరైనా ఎదురు తిరిగితే మరణమే శరణ్యం. కొండారెడ్డి బుర్జి దగ్గర ఒక మర్డర్ జరిగింది. అవును సార్. ఆ మర్డర్ వరలక్ష్మే చేసిందని కేసు పెట్టండి సార్. ఆవిడ మర్డర్ చేయలేదు సార్. ఆవిడకి ప్రజల్లో చాలా మంచి పేరు సార్. ఆవిడ మీద కేసు పెట్టాలంటే సాక్ష్యం చాలా బలంగా ఉండాలి సార్. బలమైన సాక్ష్యాలే క్రియేట్ చే. అర్థమైంది సార్. ఈవిడ పేరు వరలక్ష్మీదేవి. కర్నూలు జిల్లాలోనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వరలక్ష్మికి వ్యాపారంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియదు. ఈ జిల్లాలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా వరలక్ష్మి వైపు చూస్తారు. ఈవిడ చేతుల మీదుగా సహాయం పొందని మనిషి ఉండడు. ఈవిడకి దండం పెట్టని చేతులు ఉండవు. ప్రజల్లో వరలక్ష్మికి పెరుగుతున్న పాపులారిటీ, ఆదరణ చూసి రాజకీయంగా తనకు అడ్డొస్తుందన్న భయంతో ఈ హత్య కేసులో వరలక్ష్మిని ఇరికించాడు సింహాద్రినాయుడు. వరలక్ష్మి, నేనే తప్పు చేయలేదు. న్యాయం నా వైపే ఉంది. మీరందరూ నా పక్కన ఉన్నంత వరకు నాకేం కాదు. పోలీస్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేసుకున్నాను. నాకేం కాదు. అర్జెంట్ గా లాయర్ గారిని కలవడానికి ఏర్పాటు చేయి. నమస్కారం. నమస్కారం లాయర్ గారు. మీరేం టెన్షన్ పడకండి, అంతా విన్నాను నేను. వరలక్ష్మి గారు ఎంత మంచివారు, ఆవిడ ఎన్ని మంచి పనులు చేశారో నాకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి తెలుసు. ఆవిడ నీ కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావడం నా బాధ్యత. చనిపోయిన భూపాల్ 3 నెలల క్రితం మా అమ్మాయి దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. నిన్న రాత్రి అతన్ని ఎవరో చంపేశారు. ఇదంతా చూస్తుంటే మా అమ్మాయిని ఇరికించాలని ఎవరో చేస్తున్న కుట్రలా అనిపిస్తుంది. మీరే కాపాడాలి లాయర్ గారు. ధైర్యంగా ఉండండి మేడం. నేను తప్ప వరలక్ష్మి గారిని బయటికి తీసుకొచ్చే లాయర్ ఈ కర్నూలులోనే లేడు. కనాల రామకృష్ణ బిఏపిఎల్. ప్రతి కేసు మీద అప్ టు 50% ఆఫ్. కేసు ఓడిపోతే 100% క్యాష్ బ్యాక్. కేసులు ఇవ్వండి ప్లీజ్. ఒక కేసు ఇస్తే మరో కేసు ఫ్రీ. తెనాలే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఇన్ని ఆఫర్ బోర్డులు ఉండవురా. అయినా గ్రామ తెలివితేటలు నాకన్నా నీకు ఎక్కువ ఉన్నాయి కదా. సొచ్చపుచ్చో కేసులు నాకు వస్తున్నాయి కదా నీకు రాబెట్టి. ఒరే, దూద్ పేడాకి ఆవు పేడకి తేడా తెలియని అమ్మాయి కప్ జనరల్ మనోళ్ళు నన్ను గుర్తించడానికి టైం పడుద్ది అంతే. అతను టైం ఆయగా ఏంటి తినాలి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఏదైనా కేసు వచ్చిందే? యా, ఏ కేసు? నీళ్ళ బిందెల కేసు రా. అదేదో లంకి బిందెల కేసు అన్నట్టే చెప్తున్నావు. ఒరే, ఎంత పెద్ద మామిడి చెట్టు అయినా చిన్న మామిడి ట్యాంక్ లోంచి పుడతదరా. కొన్ని ట్యాంకులో ట్యాంకుల్లాగే ఉండిపోతాయి. నాకెందుకు నీ టెంగ పగిలిపోతుంది స్ట్రాంగ్ ఫీలింగ్ రాసినగా. కాస్త జాగ్రత్త. అబే, అదిగో క్లయింట్ వచ్చేసాడు. అయిపోయింది. చూసారు చూసారు చూసారు. అమ్మో వెళ్ళిపోతున్నాడు. సార్ 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 సార్, మీరేంటి సార్? బ్యాంక్ వాళ్ళని చూసి విజయ్ మాల్యా పారిపోయినట్టు పారిపోతున్నారు. మనం ఇవాళ కేసు ఫైల్ చేయాలి. నేను లాయర్ని మార్చుకున్నానయ్యా. పొద్దున్న స్నానం చేసేటప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. స్నానం చేసినప్పుడు అలా మార్చుకోవడానికి అదేమైనా అండర్వేరా? అయినా మీకు అండర్వేర్ వేసుకుని అలవాట్లేదు అనుకుంటాను. ఈడెవడయ్యా? నల్ల కొన్ని కంటే నల్లగున్నాడు.
కోర్టుకు వస్తాయా? చూసుకుంటా సార్, కుర్రాడు కదా కేసు వాదించాడు అనుకున్నారు కనుక నేను ఆర్గ్యుమెంట్ ని పెప్పర్ మింటో చెప్పిచ్చేస్తాను. అది నేను లో పాయింట్ పెట్టాను అనుకోండి, అవతలడు ప్యాంటు తడిసిపోవాల్సిందే. నేను ఒక్కసారి కోర్టు హాల్ లో అడుగు పెట్టానా, జడ్జికి జడ్జ్మెంట్ నా వైపు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఫీజు ఎక్కువ అవుతుందని ఫీల్ అవ్వకండి సార్, మా వాడి దగ్గర బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఒక కేసు ఇస్తే రెండు కేసు ఫ్రీ. వచ్చావంటే డ్రైవింగ్ రానోడికి బండి, వాదించడం రానోడి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా. ఇతను చూడు, పేరు గుత్తి గురునాథ్. నమస్కారం. ఈ కేసు కి ఇతనే పర్ఫెక్ట్ లాయర్. నేను నమ్మి నా కేసు ఆ తెనాల గారికి ఇవ్వకుండా ఇరిగిస్తాను. మరి కేసు ఇవ్వడమే కాదు, 4000 ఫీజు కూడా ఇవ్వాలి. మరి ఇస్తామనే సాయంత్రం ఆఫీస్ కు వచ్చి కలవండి. అలాగేనండి, వస్తానండి. ఇదిగో రాజుగారు, ఆ తెనాల గడికి కేసు ఇవ్వకుండా చేశానని ఎవరితో అనకండి. వాళ్ళెవరు, నేనెందుకంటానండి. అదే కదా, మన కమిషన్ 2000 ఇచ్చిందే, 4000 అందులో నీకు 2000 కమిషన్. అంతే కదా మరి, మా లాయర్ల కంటే మీ బ్రోకర్ల పనే బాగుందయ్యా. బ్రోకర్ అని పిలవకండి, చీఫ్ గా ఉంది. బ్రో అని పిలవండి. ఏడ్చావులే, ఇదిగో పట్టు 500. ఏంటి 500? సిగ్నల్స్ దగ్గర బిచ్చకాడు కూడా తీసుకోవాలి. ఇదే ఎక్కువ తలపైపోతుంది. స్ట్రాంగ్ టీ చెప్పరా. సరే, మన కేసులు వచ్చేది ఎప్పుడు, గెలిసేది ఎప్పుడు, పెద్ద లాయర్ అయ్యేది ఎప్పుడు? జస్ట్ కొన్ని సెకండ్లు, మిమ్మల్ని ఇలా చూసి అలా వెళ్ళిపోతాను. దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి. మిమ్మల్ని చూస్తుంటే కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు అన్నిటికి ఒకేసారి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు, బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా ఆదిపోతుంది. హలో మిస్టర్, ఎలా కనపడుతున్నా మేము నీకు? ఆవిడని చూస్తుంటే మంచి హైబ్రిడ్ టమాటోలా ఉంది. మరి నేను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆవిడ మనకు అకృతికి వచ్చేసి కస్టమర్ లా ఉన్నారండి. హలో, నా గురించి మీకు తెలీదు. నా ఆశయం జీవిత ఆశయం వేరు. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి లేడీ రామ్ జక్మలానిలా అవుతా. అంతేగా? అంతే. మీరు కూడా ఇలా అమ్మాయిలకి బిస్కెట్ లేయడం మానేసి మంచి లాయర్ అవడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ మిస్టర్. ఏమండోయ్, మిస్టర్ కాదు, తెనాలి రామకృష్ణ, BA BL. నేను అందరం అమ్మాయిలకి బిస్కెట్ లేనండోయ్, మీకు మాత్రమే. ఏమే సావిత్రి, కోర్టులో నీ కొడుకు ఒక కేసు కూడా రావట్లేదంట కదా పాపం. మనే నాడిపోసుకోవడం తప్ప ఇంకేం పని లేదా మీకు? అది కాదే, ఊళ్ళో జనాలందరూ మాట్లాడుకుంటుంటే అడిగాను, ఆయన నీ కొడుక్కి లాయర్ ఉద్యోగం అవసరం అంటావా? అవసరం ఏంటంటే అవసరం. మా నాన్న ఎంత కష్టపడి మా అన్నయ్య లాయర్ చదివించాడో మాకు తెలుసు. చూస్తుండండి, మా అన్నయ్య ఒక రేంజ్ కి వస్తాడు. నీకెందుకు నాన్న? నీకు కేసులు రాకుండా చేస్తున్న సన్నాసి రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఏ మెయిన్ హాల్ లోనే పడిపోవాలి. ఇదే నా శాపం. బాధపడమ్మా, రేపు ఆయన వచ్చి నాకు కేసు ఇస్తా అన్నాడు. ఈ మ్యాటర్ నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. దీన్ని నేను తెలక మాసినాడు చెడగొడతాడో నేను చూస్తా. ఆగలేస్తుంది పా. ఆడి కేసు ఇవ్వడం వేస్ట్ అయ్యా. ఆ తెనాలి గడి కేసు ఇవ్వడం అంటే టాస్క్ ముందు మ్యాచ్ ఓడిపోయినట్టే. ఇప్పుడు చెప్పబోయా, నీ కేసు ఆ తెనాలి రామకృష్ణకి ఇస్తావా లేదా మా పిడుగురాళ్ళ సుబ్బారావుకి ఇస్తావా? గీతలోకి ఇష్టం లాగా మీరు ఇంత బాగా చెప్పా కూడా, మళ్ళీ ఆ తెనాలి ఎందుకు ఇస్తారండి? మన పిడుగురాళ్ళకే ఇస్తాను. నీకు ఏంటి వచ్చాడు? ఏడు సేడు నానా, నానా వింటున్నాడురా చెప్పు. ఫ్రెండ్షిప్ చెరగొట్టే వాళ్ళని చూశాను, పెళ్లిళ్ళు చెరగొట్టే వాళ్ళని చూశాను, కానీ కొడుకు వచ్చి కేసులు చెరగొట్టే మొదటి తండ్రి నేనే చూస్తున్నాను. అసలు తండ్రివా, మావిడి తాండ్రవా? నీ కేసులన్నీ ఫసాక్ ఫసాక్ చేసింది మావయ్య. అంటే మొన్న మ్యాన్ హోల్ లో పడిపోవాలని నేను శాపం పెట్టాను. మీ ఆయన యువర్ ఆనర్. ఓ మై గాడ్, ప్లీజ్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్. అబ్బా, అన్ని గొప్ప కేసులు మరి, సైకిల్ బెల్లు పోయిందని, స్కూటర్ లో పెట్రోల్ దొంగతనం చేశారని, ఒక హీరో పోస్టర్ ని ఇంకో హీరో ఫ్యాన్స్ చించేశారని, అవన్నీ కేసులు. మళ్ళీ వాటిని వాదించడం, అసలు లాయర్ అంటే ఎలా ఉండాలి? లాయర్ లా ఉండాలి, నోరు పోయి పవర్ఫుల్ గా ఉండాలి. తెనాల రామకృష్ణ వాదిస్తున్నాడంటే అవతలోడు ఓడిపోయినట్టు ఫిక్స్ అయిపోవాలి. ఆడు లాయర్ అంటే మరి, ఆహా, మరి తండ్రి అంటే ఎలా ఉండాలి? కొడుకు కోట్లలో ఇవ్వాలి ఆస్తి అంటే. నువ్వు నాకేమిచ్చావు? ఈ నల్ల కొట్టు, ఈ డొక్కు కొట్టు తప్ప.
సారీ బంగారం, ఏదో ఫ్లో లో తిట్టేశాను, నువ్వు అలక్క ప్లీజ్. నీకు తెనాలి రామకృష్ణ పేరు పెట్టినందుకు మంచి లాయర్ బాబు చాలు. అబ్బో ఇదిగో బావా, చేతి నిండా కేసులు, జేబు నిండా డబ్బులు ఉండేవి కూడా లాయరే. చెప్పు మీ మామయ్యకి రెస్పెక్ట్ కావాలట, రెస్పెక్ట్. ముందా మందు తగ్గించు, మనం ఆరోగ్యం పడైపోగలదు. మాది అయిపోయింది, నువ్వు పెగ్గేస్తావా? చిచి, తండ్రి ఎదురుగుండా కూర్చుని మందు కొట్టి అంత సంస్కారం లేని కొడుకు నేను కాదు. ఇంతకీ నీ కథలో మెయిన్ వెళ్ళం మీ నాన్న. అవునరా, మనకొచ్చే కేసు చిన్న కేసులట, పెద్ద పెద్ద కేసులు వాదించాలంట, పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలట. మా నాన్న తలుచుకుంటేనే నా టెంపర్ రైజింగ్ రైజింగ్ రైజింగ్. ఈ అమ్మాయి లేదా మ్యాజిక్ ఉందరా, తన్ని చూడగానే ఒంట్లో ఉన్న టెన్షన్ అంతా 2000 మంది ఇవ్వదు. పద పద. హాయ్. ఏంటి మళ్ళీ స్ట్రెస్సా? అంతేగా, మీరు కాస్త స్మైల్ చేశారంటే నేను ఇలా చూసుకుని అలా వెళ్ళిపోతాను. అంత లేదు, ఇది ప్రెస్ చేయి, స్ట్రెస్ పోతుంది. హలో, ఇలాంటి బాల వైద్యాలు మా వాడి దగ్గర పనిచేయవు. చూడండి లాయర్ గారు, మీకు నా ఆశయం, జీవితాశయం చెప్పాను కదండి. నేను కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి ఇన్ కేసు వాదించే అవకాశం మీకు రాకపోతే. అనుభవ అమ్మాయి మాట్లాడుతుంటే మీరు మాట్లాడండి. నేనే సెక్షన్ అయినా తిరగేసి మరగేస్తాను. మరిగించండి మరిగించండి. నీకు సెక్షన్ లో చాలా డౌట్ ఉన్నాయి కదా, మేడం ని అడిగి తెలుసుకోరా. చెప్పండి. అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సెక్షన్ ఫైనాన్షియల్స్ గురించి చెప్పండి. అది ఇంకో సెక్షన్. సెక్షన్ ఫైనాన్స్. వై చాలా ఈజీ సెక్షన్ అండి, సెక్షన్ 420 గురించి మా వాడికి చెప్పండి. అది మరో సెక్షన్. పాప బాగా మప్పనుకుంటా, పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు దీనికి ఎవరో లాయర్ పట్ట ఫ్రీగా ఇచ్చారు. ఇట్స్ ఓకేరా, నేను అడ్జస్ట్ అవుతా. ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. నాకేం అబ్జెక్షన్ ఉంటుందండి? మీ తెలివితేటలకి మీ లాయర్ ఏం కర్మ, పెద్ద జడ్జి అయిపోతారండి. జడ్జా, నీకు జడ్జిమెంట్ దొబ్బలేటుంది. అని మీరు పట్టించుకోలే. మీరు కేసు మీద కేసు, కేసు మీద కేసు, కేసు మీద కేసు వాదించి పెద్ద లాయర్ అయిపోతారు. శుక్రియా శుక్రియా. బాయ్.